ఓం నమో గణపతయే శాకాహారులు పుట్టగొడుగులు తినచ్చా తినకూడదా అనే అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము పుట్టగొడుగులు తినకూడదు అని చెప్పినప్పుడు కానీ తినవచ్చు అని చెప్పినప్పుడు కానీ పుట్టగొడుగులు మాంసాహారం కావునా తినకూడదు అని ఒక వర్గం శాకాహారమే కావునా అందరూ తినవచ్చు అని ఒక వర్గం ఈ విధంగా వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు మొట్టమొదటి విషయం ఏమిటంటే మన ధర్మశాస్త్రాల్లో నిషేధం ఉన్నటువంటి అంశాలన్నీ మాంసాహారాలని కాదు తినమని చెప్పినవన్నీ కూడా శాకాహారాలని కాదు స్పష్టంగా మనం అందరం గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే ధర్మశాస్త్రాలు స్మృతులు వేదాలు ఏవి తినవచ్చు అని చెప్పాయి ఏవి తినకూడదు అని చెప్పాయి వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి గుర్తుంచుకోవాలి తప్ప తినకూడనివన్నీ మాంసాహారాలు తినవలసినవన్నీ శాకాహారాలు అనే భావన నుండి మొదట బయటపడాలి దేన్నైనా తినవద్దు అని చెప్పారు అంటే దాన్ని మనం మాంసాహారం లిస్టులో వేసేస్తాం కానీ ఆ పదార్థాన్ని ఎందుకు తినవద్దని చెప్పి ఉంటారు అని మనం ఆలోచించే పరిస్థితి లేదు పుట్టగొడుగుల విషయానికి వచ్చినట్లయితే కనుక పుట్టగొడుగులు శాకాహారం కాదు అలాగనే మాంసాహారంలోకి కూడా చేరటం లేదు పుట్టగొడుగులు మరిందుకు మన వాళ్ళు తినద్దన్నారు మహర్షులు ఎందుకు నిషేధించారు అని మనం చూసినట్లయితే పుట్టగొడుగులు రకరకాల వ్యర్థాల నుండి మాత్రమే పడతాయి కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుండి పుడతాయి ఒక్కొక్కసారి చనిపోయినటువంటి జీవుల శరీరాలు కుళ్ళిపోతే వాటి నుండి కూడా పుడతాయి ఈ విధంగా ఎక్కడెక్కడైతే అమేధ్యం అమేధ్యం అనగా కుళ్ళిపోయినటువంటి పదార్థానికి అమేధ్యము అని పేరు ఆ కుళ్ళిపోయిన పదార్థాలు ఉండే చోట పుట్టి పెరుగుతాయి కాబట్టి మొట్టమొదటగా పుట్టకొడుగుల్ని మన వాళ్ళు నిషేధించారు వాటిని శిలీంధ్రములు అంటారు శిలీంధ్రములు అంటే కనుక వృక్షజాతి కిందకు రాదు అలాగని జంతు కిందకు కూడా రాదు ఇంగ్లీష్లో ఫంగస్ అంటారు కావున మాంసాహారమునో లేకపోతే ఇంకొకటనో పుట్టగొడుగుల్ని మన వాళ్ళు నిషేధించలేదు ఇవి కుళ్ళుపోయినటువంటి పదార్థాల నుండి పుడతాయి కాబట్టే తినవద్దు అని చెప్పారు కుళ్ళుపోయినటువంటి పదార్థంతో తయారు చేస్తారు కాబట్టే మద్యం తీసుకోకూడదు మద్యపానం చేయకూడదు దోషం అంటారు మద్యపానం ఏ విధంగా దోషమో పుట్టగొడుగు కూడా అదే విధంగా దోషమవుతుంది బ్రాహ్మణులకి సాధారణంగా మాంసాహారం తినేవాళ్ళందరూ కూడా పుట్టగొడుగులు తినవచ్చు మేమేమీ జపాలు తపాలు ఏమీ చేసుకోమండి మేము సాధారణ జీవితాన్ని జీవిస్తున్నామండి మాకు ఏమీ నియమాలు అక్కర్లేదన్న వాళ్ళు కూడా చక్కగా పుట్టగొడుగులు తినవచ్చు పుట్టగొడుగులు ఎవరు తినకూడదు అనంటే మన ధర్మశాస్త్రాల్లో చెప్పింది మేము పాటిస్తామండి అని చెప్పిన వాళ్ళు మాత్రమే పుట్టగొడుగులు తినకూడదు అమేధ్యంలో పుట్టింది అనంటే కనుక అమేధ్యంతో సమానం అందుకని పుట్టగొడుగుల్ని తినవద్దు అని చెప్పారు పరాశరుడు కావచ్చు యాజ్ఞవలితుడు కావచ్చు మనువుగారు కావచ్చు అలాగే ఆపస్తంభుడు కావచ్చు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో పుట్టగొడుగుల్ని తినకూడదు అని నిషేధించారు నిషేధించడమే కాక ఒకరు పుట్టగొడుగు తిన్నవాళ్ళు పతితులవుతారు అంటే సర్వభ్రష్టులవుతారు అవుతారు అని ఒకరు చెప్తే పుట్టగొడుగులు తిన్నట్లయితే కనుక మూడు రోజులు ఉపవాసం ఉండి పంచగవ్యప్రాసన చేయాలి అని మరొకరు చెప్పారు ఈ విధంగా మీరు ఏ స్మృతి తీసుకున్నా కూడా పుట్టకొడుగులు తినకూడదు అనే నిషేధ వాక్యాలే కనిపిస్తాయి ముందుగా మనం కలవు పారాశర స్మృతి అన్నారు కాబట్టి పరాశర స్మృతిలో ఏం చెప్పారో చూద్దాం పీయూషం శ్వేతలశున వృంతాక ఫలగ్రింజనం పలాండు వృక్ష నిర్యాసం దేవస్వ కవకాని చ అని చెప్పారు కవకము అంటే పుట్టకొడుగు ఛత్రాకము అని కూడా అంటారు ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని వస్తువులతో పాటుగా కూడా పుట్టగొడుగు ఎవరైతే తింటారో వారు చేయవలసినటువంటి ప్రాయశ్చిత్వం ఏమిటి అని పరాశురుడు చెబుతూ ఉన్నాడు త్రిరాత్రు ఉపవాసేన పంచగవ్యేన శుద్ధ్యతి అని చెప్పబడింది పుట్టగొడుగు తిన్నవారు మూడు రాత్రులు పూర్తిగా ఉపవాసం ఉండి పంచగవ్య ప్రాశన చేసినట్లయితే మాత్రమే పరిశుద్ధులవుతారు అంతవరకు కూడా వాళ్ళు పతితులుగా ఉంటారు అలాగే మనుస్మృతిలో మనువు గారు కూడా పుట్టగొడుగు గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఛత్రాకం విడ్ హంచ లశురం గ్రామ కుక్కుటం పలాండం గృంజనం చేయవ మత్య జ్వా పతే ద్వజ ఛత్రాకం ఇందులో మొట్టమొదటగా ఉన్నది ఛత్రాకం అంటే పుట్టగొడుగు పుట్టగొడుగును బ్రాహ్మణుడు బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి తిన్నట్లయితే కనుక భ్రష్టు అవుతున్నాడు అని మనువు గారు కూడా నిషేధించారు అని మనకు అర్థమవుతున్నది ఇంతేకాక యాజ్ఞవల్క్య స్మృతిలో చూసినా ఆపస్తంభ ధర్మ సూత్రాల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా అభక్ష్యాల విషయం అంటే తినకూడని విషయాలు చెప్పిన ప్రతి చోట కూడా పుట్టగొడుగుల గురించిన ప్రస్తావన ఉంటుంది అది బుద్ధిపూర్వకంగా తిన్నవాడు భ్రష్టుడు అవుతున్నాడని అలాగే తగిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని నిషేధిస్తూ వచ్చారు ఆ నిషేధానికి కారణం అవి శిలీంధ్రాలు కాబట్టి అంటే వ్యర్థ పదార్థాల నుండి ఫంగస్గా పుట్టి పెరుగుతాయి కాబట్టి ఇది మాంసాహారమా శాకాహారమా అని కాదు అది తినద్దు అంటే మాంసాహారం అనే ఉద్దేశంతో చెప్పాలని కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి స్పస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి